వెంకటేశ్వర బెనర్జీ ఎన్నికయ్యర్. స్థానిక హోటల్లో జరిగిన అఖిల భారత శిష్టకరణ సంఘం దైవార్షిక సర్వసభ్య సమావేశంలో బెనర్జీని అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా బెనర్జీ మాట్లాడుతూ శిష్టకరణలకు ఓబీసీ సాధించడమే లక్ష్యంగా కృషి చేస్తానని అన్నారు. తన్ను అఖిల భారత అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా వెనుకబడిన శిష్టకరణ కులస్థలు అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కార్మిక నాయకుడు మంత్రి రాజశేఖర్ మాట్లాడుతూ శిష్టకరణను ఏకతాటిపై నడిపించాలని ఓబీసీ సాధన కృషి చేయాలని కోరారు. సంఘం ప్రధాన కార్యదర్శి కేఏ ప్రకాష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సంఘ నాయకులు ఎస్ఎన్కే మహంతి, ఎం గజపతిరావు, డి గోపికృష్ణ, ఎం నరసింహమూర్తి, డాక్టర్ డి సుధాకర్ పట్నాయక్, శివప్రసాద్, హర్నా తదితరులు పాల్గొన్నారు. అయినా ఇదివరకు కూడా బీసీ సాధనలో కూడా వాళ్ళు ఇందులో ఇప్పటిదాకా ఏంటంటే మనం ఎంతసేపు ఏదో కలెక్షన్స్ కండక్ట్ చేసిన తర్వాత ఎలక్షన్స్ జనరల్ ఎలక్షన్స్ అన్ని చేయాలంటే చాలా టైం టేకింగ్ ఒక కార్యక్రమం సాంద్రీకం అయిన తర్వాత ఏం చేద్దాం ఎలా చేద్దాం చాలా ఫేవర్ గా ఉంది రేట్ జరగబోయే ఈ కార్యక్రమాన్ని చేస్తున్నది ఎవరి కోసం మన రాష్ట్రాల నుంచి వచ్చేలా వచ్చింది అదేవిధంగా ఎప్పుడు వచ్చిన ఏ మీటింగ్ వచ్చినా అసలు ఓబీసీ అన్నది చెప్పదలుచుకోలేదు మరి ఎందుకంటే మనకు ముందుకొచ్చి బెనర్జీ ఆధ్వర్యంలో మహాంతిగారు నన్ను అఖిల భారత శిష్టకరణ సంఘం అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు మా శిష్టకరణ బంధువులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అభినందనలు. అన్ని రాష్ట్రాల నుంచి అన్ని ప్రాంతాల నుంచి ఈ ప్రతినిధులు వచ్చి నన్ను ఎన్నుకున్నందుకు థ్యాంక్ యూ చెప్తున్నాను. అలాగే మా జాతి సామాజికంగా ఆర్థికంగా రాజకీయ పరంగా చాలా వెనుకబడి ఉంది. మాకు బీసీ ఉన్నప్పటికీ కూడా ఓబీసీ సాధనలో ఓబీసీ ప్రక్రియ జరగటంలో జాప్యం జరుగుతుంది. ఓబీసీ రావడానికి కావలసిన అన్ని అవకాశాలు అర్హతలు ఉన్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం కొన్ని పరిధుల వల్ల ఈ కోవిడ్ ప్రక్రియల వల్ల మాకు డిలే జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి నేను విన్నవించుకున్నది ఒకటే, మా జాతి ముందుకు పోవాలన్నా మా జాతి సభ్యులకి అవకాశం ఏమైనా ఉద్యోగ అవకాశాలు రావాలన్నా ఓబీసీ సాధన అనేదే మా ముఖ్యం. ఆ సాధన ప్రక్రియలో మాకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని వాళ్ళు మమ్మల్ని ఓబీసీలో చేర్చాలని కోరుకుంటూ నన్ను ఈ అవకాశం ఇచ్చిన మా శిష్టకరణ బంధువులందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.